మీడియా సమాజానికి దిక్చూచి లాంటిది. సమాజ అవసరాలు గుర్తించి విశ్లేషించడంలో మీడియా ముందుంటుంది. డిజిటల్ మీడియా ప్రవేశంతో ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మీడియా రంగంలో ఇప్పుడు సమాజానికి అవసరమైన సమాచారం అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో అందించడంతో పాటు వ్యాపార కోణం కూడా కీలకంగా మారింది. ఇలాంటి తరుణంలో మీడియా సంస్థల నిర్వహణ బాధ్యతలను చూసే మీడియా మేనేజ్మెంటు నిపుణుల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియా మేనేజ్మెంట్ విభాగంలో అవకాశాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు మెటీరియల్స్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అజారుద్దీన్ జీకే గ్రూప్స్కు సంబంధించిన ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, మెటీరియల్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్స్ బిట్స్ పంపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మీడియా అనగానే దినపత్రికలు, టీవీ ఛానల్స్ గుర్తొస్తాయి. వాస్తవానికి రేడియో, సోషల్ మీడియా, ఇంటర్నెట్, సినిమాలు, మల్టీమీడియా ఇలాంటివన్నీ కూడా మీడియా విభాగంలోకే వస్తాయి. అత్యంత వ్యవస్థీకృత రంగాల్లో మీడియా ఒకటి. ప్రపంచ పోకడలకు అద్దం మీడియా. ఇలాంటి కీలకమైన మీడియా కంపెనీల నిర్వహణ, ప్లానింగ్, ఆపరేషన్స్, బ్రాండ్ బిల్డింగ్ వంటి అంశాలను మీడియా మేనేజ్మెంట్ విభాగం పర్యవేక్షిస్తుంది. మీడియా మేనేజ్మెంట్ వారధిగ అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో మీడియా కంపెనీల పనితీరును సమర్థవంతంగా నిర్వహించడం, బిజినెస్ వ్యవహారాల్లో క్రమశిక్షణ, మార్కెటింగ్ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటివి మీడియా మేనేజ్మెంట్ నిపుణుల ముఖ్య బాధ్యతగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీడియా మేనేజ్మెంట్ నిపుణులు సంస్థ నిర్వహణతో పాటు అంతర్గత సంస్థల్లోని వివిధ విభాగాల మధ్య వారధిగా పనిచేస్తారు. ఇలాంటి ఎంతో కీలకమైన ఈ విభాగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు పలు సంస్థలు మీడియా మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులు, అర్హతలు. మన భారతదేశంలో పలు ఇన్స్టిట్యూట్స్ మీడియా మేనేజ్మెంటులో బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సులను అందిస్తున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీఏ, పీజీడీ, బిఎం స్థాయిలో మీడియా మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరు గ్రాడ్యుయేషన్ అర్హతతో క్యాట్, మ్యాట్ వంటి ఎంట్రెన్స్లో సాధించిన మెరిట్ ఆధారంగా వీటిలో ప్రవేశం పొందవచ్చు. బీబీఏ వంటి కోర్సుల్లో ఇంటర్మీడియట్ అర్హతతో చేరే అవకాశం ఉంది. పలు ఐఐఎంఏలు, ఎక్సెల్ఆర్ఐ, ఢిల్లీ యూనివర్సిటీ తదితర ఇన్స్టిట్యూట్స్ అందించే కోర్సులకు మంచి గుర్తింపు ఉంది. నైపుణ్యాలు. మీడియా మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా మీడియా సంస్థల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించే నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. మీడియా మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సంబంధిత కోర్సు ఉత్తీర్ణతతో పాటు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, గణాంకాల ద్వారా విశ్లేషణ, విజువల్ థింకింగ్, బృంద నైపుణ్యాలు వంటి స్కిల్స్ ఉండాలి. డిమాండ్. మీడియా మేనేజ్మెంట్ నిపుణులకు దేశ విదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, రేడియో స్టేషన్స్, పబ్లిషింగ్ కంపెనీలు, ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు, అడ్వర్టైజింగ్, వీడియో మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. అంతేకాకుండా డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ తదితర విభాగాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్స్. మీడియా మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు డిజిటల్ మార్కెటర్, ప్రాజెక్టు మేనేజర్, మీడియా ప్లానర్, మార్కెట్ అనలిస్ట్, మీడియా కమ్యూనికేషన్, మీడియా మేనేజర్,
మీడియా స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, మల్టీమీడియా స్పెషలిస్ట్, వెబ్ కంటెంట్ మేనేజర్, టీవీ ప్రొడ్యూసర్, ఛానల్ హెడ్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ప్రారంభ వేతనం 6 లక్షల వరకు అందుకోవచ్చు. ప్రధాన రిక్రూటర్స్ అమెజాన్, ఫేస్బుక్, టాటా కన్సల్టెన్సీ, బీబీసీ, ఎన్డీటీవీ, ముద్రా కమ్యూనికేషన్స్, ఇండియా టుడే గ్రూప్, ది హిందూ గ్రూప్, హెచ్డి మీడియా, ఎకనామిస్ట్ గ్రూప్, ప్రసార భారతి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వంటి వాటితో పాటు స్థానిక పత్రికలు ఛానల్స్లోనూ అవకాశాలు అందుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.